వృషభ రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ముఖ్యంగా కూడా దాంపత్య జీవితం గడిపేటువంటి మా అమ్మలు మా తల్లులు తండ్రులు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే చిన్నవాళ్ళు వస్తే నా చెల్లెళ్ళు వాళ్ళు కానివ్వండి మా అన్నయ్యలు కానీ ఎవరైనా కానీ నా భక్తులు ఎవరికైనా ఒకటే మాట చెప్తున్నాను, వివాహం కానివారు స్త్రీ పురుషులు జాగ్రత్త ఉండాలి, వివాహం అయిన తర్వాత కూడా జాగ్రత్త ఉండాలి. వివాహం కాని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా ఇబ్బంది పడతారు, వివాహం అయిన వాళ్ళు కూడా ఎంత ఇద్దరు కూడా వ్యక్తిగతంగా మంచిగా ఉన్నా కూడాను ఎక్కడొక్కడ చిన్న మాట తేడాతోటి కొంచెం మానసిక ఒత్తిడిని అనుభవించే అవసరం వస్తుంది. హ్యాపీగా ఉండాలంటే తీయదనంతో చక్కదనంతో మీ మనసు ఆనందమయం కావాలంటే అంత బెల్లపు ముక్కలు చేసి పక్షులకు ఆహారం చేయండి. ఏ ఉండదు, భార్యాభర్తలు కూడా ఆనందంగా ఉంటారు, ఉండాలని మనస్ఫూర్తిగా మనం వృషభ రాశి వారిని కూడా ఆస్వాదిద్దాం తల్లి. శుభం.